లక్షలే ఓన్లీ ఆరు ఆరు వాగ్దానాలు చూస్తే ప్రభుత్వం తిరగదు. ఉండాల్సిన అవసరం లేదు, అన్ని వాగ్దానాలు చేయరు, ఎలక్షన్ ఉంది అన్ని పెట్టరు. ఆ సందర్భాన్ని బట్టి ఒక అంశం, ఇప్పుడు హైదరాబాద్ పేరు వచ్చింది. హైదరాబాద్ అప్పుడు లేదు ఆలోచన, వచ్చింది వరదలు వచ్చింది, వరదలు వచ్చినప్పుడు ఆలోచన వస్తుంది, హైదరాబాద్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా పూసింది కూడా వస్తుంది ఆలోచన. అందువల్ల ఇది ఎజెండా పాతే కానీ కొత్త పేరుతో మొదలెట్టారు. అందువలన ఎటువంటి ఇప్పుడు తొందర ఏమొచ్చిందంటే వాళ్ళు ముందు ప్రాధాన్యత పెట్టుకుంటారు, తర్వాత ఆయన ఏదో ఫ్లో అన్నాడు నూట ఏది లక్ష నలభై వేల కోట్లు లక్ష యాభై వేల కోట్లు మేము అందలేదు అంటున్నాడు. ఈయనకి ఎందుకు అదే పట్టుకున్నా, ఖర్చు చేయలేదుగా. ఈయనకి ఇదే ఇదే పాయింట్ ఎజెండా, ఏ దొరికితే ఏదైనా పాయింట్ పట్టుకోవడం అదే ఎజెండా. అవును మార్చుకున్నారు. ఏంటి ఇప్పుడు నీకు జాబ్ కావాలని చాలా చూసుకో కాదు. సపోజ్ నువ్వు అట్లా అనుకుంటే కేసీఆర్ ఎన్ని ఇప్పుడు ఇదే తప్పించుకోవడం కాదు, దళిత బంధిస్తా అన్నాడు వెనక్కి పోయాడు, ముఖ్యమంత్రి దళితుడు అన్నాడు వెనక్కి పోయాడు, డబుల్ బెడ్రూమ్స్ అన్నాడు ఖాళీ అయిపోయింది, ఎన్ని వాగ్దానాలు పోయింది తెలుసా? వీళ్ళకి వాగ్దానాలు మేము వదిలేస్తున్నామని అనలేదు, ఎంత మనం మేము పని చేస్తాం, రైతు రుణమాఖ ఉంది మేము ధనాలు చేస్తాం. వాళ్ళు అన్నా కుదరదని చెప్తున్నాం కదా మేము, అదే వాళ్ళు చేసిందే ఆ పాతాడు చేసిన దానిలో పడవద్దంటున్నాం మేము. పాతాడు ఎన్ని ఎగ్గొట్టారు, రుణమాఫీ పూర్తిగా ఇవ్వలేదు ఇప్పుడు కూడా, దానిలో పడద్దు. ఈ రుణ ఖరీఫ్ ఇవ్వాలి, రబీ కూడా ఇవ్వాలి, టైం తీసుకోండి టైం తీసుకోండి టైం తీసుకు ఏది కూడా అన్నది వెనక్కి పోవద్దే చెప్తున్నాం మేము. కానీ అంటే మీరు అనే దానికి పూసీది ఇప్పుడు ఎందుకు పెట్టాలని కేసీఆర్ బాగా చెప్తే పూసిన అంటే ఆరు వాగ్దానాలు అయ్యేవారికి పరిపాలన చేయరా? ఆరు వాగ్దానాలు వరదలు వచ్చింది, దాన్ని ఆదుకోరాలి. ముందు నాకు ఆరు వాగ్దానాలు ఉన్నాయి, ఈ వరదలు నేను పట్టించుకోవాలంటారా? ఏది దానికే